हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल. दिस इज सुरेश. वीडियो मन विलेज अग्रिकल्चर असिस्टेंट अंडे ग्राम सचिवालय रिक्रूटमेंट अंदर मॉडल क्वेश्चन अने चूस्म अभी पार्ट वन वीडियो 20 क्वेश्चन एक्सप्लेन इक 21st ना 20 क्वेश्चन एक्सप्लेन इन फर्स्ट क्वेश्चन ग्रामीण मार्केटिंग नेटवर्क ईचोपल प्रारंभ संस्थ ए ग्रामीण मार्केटिंग नेटवर्क ईचोपल प्रारंभ संस्थ ये संस्थ प्रारंभि आईटीसी अने संस्थ ईचोपल अने नेटवर्क प्रारंभ ड्रेइंग अने हीट ट्रांसफर मास ट्रांसफर हीट मरियु मास ट्रांसफर मोमेंटम ट्रांसफर इंदुलो ड्रेइंग अने हीट मरियु मास ट्रांसफर दीन्ने ड्रेइंग अंटुन्नारु. नेक्स्ट 23rd वन यूट्रोफिकेशन अनगा यूट्रोफिकेशन अंटे एंटी अन्नट्लयिते प्रकृति नीति वनरुल पोषकालतो कलुषितम ప్రకృతి నీటి వనరులు పోషకాలతో కలుషితమవడాన్ని యూట్రోఫికేషన్ అని అంటారు. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఈ క్రింది ప్రాంతాలను డార్క్ ఏరియాగా పరిగణిస్తారు లేదా క్రింది ఏ ప్రాంతాలను డార్క్ ఏరియాగా పరిగణిస్తారు అన్నట్లయితే ఆన్సర్ సి భూగర్భ జలాలు తగ్గిపోయినటువంటి ప్రాంతాలను డార్క్ ఏరియాగా పరిగణిస్తారు. నెక్స్ట్ వన్ మొక్కకు కావాల్సినటువంటి కార్బనం ఈ క్రింది వాని నుండి సేకరించబడును. మొక్కకి కావాల్సినటువంటి కార్బనం దేని నుండి సేకరించబడును లేదా మొక్కకి కావాల్సినటువంటి కార్బనం ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో దేని నుండి సేకరించబడుతోంది అన్నట్లయితే వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు నుండి సేకరించబడుతుంది. దేని నుండి సేకరించబడుతుంది? వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు నుండి సేకరించబడుతుంది. నెక్స్ట్ NWDPRA ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు లేదా NWDPRAని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అన్నట్లయితే 1991 సంవత్సరంలో ఈ NWDPRA అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 27th వన్ నేలలో ఈ సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దీనిని ఇంకొక విధంగా నేలలో ఎటువంటి సూక్ష్మజీవులు లేదా ఏ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి లేదా ఎక్కువగా కనిపిస్తాయి అన్నట్లయితే ఆన్సర్ ఏ బ్యాక్టీరియాలు జనరల్గా నేలలు అనేటువంటివి లేదా వీటి యొక్క కౌంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. 28th వన్ పంటలలో కలుపు మార్పు సమస్యను ఈ క్రింది విధంగా తగ్గించవచ్చును లేదా పంటలో కలుపు మార్పు సమస్యను కింద తెలిపబడిన విధానాలలో ఏ విధాన్ని ఉపయోగించి తొలగించవచ్చును లేదా తగ్గించవచ్చును అని చెప్పి అడుగుతారు. ఏ విధంగా తగ్గించవచ్చు? ఆన్సర్ క్రెంటి ఆప్షన్ బి రకరకాల కలుపు మందులను మార్చి వాడటం వలన పంటలలో కలుపు మార్పు సమస్యను తగ్గించడానికి చాలా వరకు ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ 29th వన్ క్రాప్ బ్రౌన్ మరియు క్రాప్ అసోసియేటెడ్ కలుపును ఈ క్రింది పద్ధతిలో సమర్థవంతంగా నివారించవచ్చు. మళ్ళీ చూడండి ఒకసారి, ఇది క్రాప్ బౌండ్ మరియు క్రాప్ అసోసియేటెడ్ కలుపును ఈ క్రింది పద్ధతిలో సమర్థవంతంగా నివారించవచ్చు. ఏ పద్ధతిలో సమర్థవంతంగా నివారించవచ్చు అన్నట్లయితే ఆన్సర్ సి చూడండి, పంట మార్పిడి పద్ధతిలో. ఏ పద్ధతి? పంట మార్పిడి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, వర్షం ఎక్కువగా కురుస్తున్నటువంటి రోజున మొదటగా ఈ క్రింది నేలలో నీరు నిల్వడం మొదలవుతుంది. వర్షం ఎక్కువగా కురుస్తున్నటువంటి రోజున మొదటగా ఈ క్రింది నేలలో నీరు నిల్వడం మొదలవుతుంది. ఏ క్రింది నేలలో నీరు అంటే ఎటువంటి నేలలో నీరు అనేటువంటిది నిలవడానికి ఆస్కారం ఉంటుంది మొట్టమొదటిగా అన్నట్లయితే ఆల్కలికే లోమ్ అనేటువంటి నేలలు. నెక్స్ట్ 31st క్వశ్చన్, రెండు ప్రధాన పంటల సాగు మధ్య కాలంలో ఒక తక్కువ కాలపరిమితి పంటను తీసుకునేటువంటి పంటను ఏ విధంగా పిలుస్తారు? ఒకసారి 31st క్వశ్చన్ మళ్ళీ చూడండి,
రెండు ప్రధాన పంటలు సాగు మధ్యకాలంలో ఒక తక్కువ కాల పరిమితి తీసుకునేటువంటి పంటను ఏ విధంగా పిలుస్తారు అన్నట్లయితే క్యాచ్ పంట అంటారు దీన్ని. క్యాచ్ పంట అంటే ఏంటి, రెండు ప్రధాన పంటల సాగు మధ్యకాలంలో ఒక తక్కువ కాల పరిమితి పంటను తీసుకునేటువంటి దానినే ఈ క్యాచ్ పంట అంటారు. 32 ఏదైనా ఇక్కడ వంట అని పెట్టింది, అది కాదు పంట, అది మార్చుకోండి. 32 ఏదైనా పంటలో కొత్త రకం అభివృద్ధి సాధనలు మొదటిగా పొందుపరచినటువంటి విత్తనాన్ని ఈ విధంగా పిలవవచ్చు. ఏదైనా పంటలో కొత్త రకం అభివృద్ధి సాధనలు మొదటిసారిగా లేదా మొదటిగా పొందుపరచినటువంటి విత్తనాన్ని ఈ విధంగా పిలవవచ్చు. ఏ విధంగా పిలుస్తారు దాన్ని, మూల విత్తనం అంటారు. ఏమన్నదని మూల విత్తనం. నెక్స్ట్ 33 వరి గింజల నుండి బియ్యం మరియు పొట్టును వేరు చేయు పద్ధతి. వరి గింజల నుండి బియ్యం మరియు పొట్టును వేరు చేసేటువంటి పద్ధతిని ఏమంటారు, హల్లింగ్ అంటున్నారు. ఏమంటారు ఆ పద్ధతిని, హల్లింగ్. హల్లింగ్ అంటే ఏంటి, వరి గింజల నుండి బియ్యం మరియు పొట్టును వేరు చేసేటువంటి పద్ధతి. నెక్స్ట్ పప్పు దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం. పప్పు దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం, మైక్రోన్యూట్రియంట్ అంటారు కదా, అది ఏ సూక్ష్మ పోషకం అవసరమవుతుంది, మాలిబ్డినం అనేటువంటి సూక్ష్మ పోషకం పప్పు దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి ఒక సూక్ష్మ పోషకం. 35 ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలలో ఉండేటువంటి ముఖ్యమైన నేలలు. ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలలో ఉండేటువంటి ముఖ్యమైన నేలలు ఏంటంటే ఎర్ర నేలలు. ఏ నేలలు, ఎర్ర నేలలు. నెక్స్ట్ 36 అంతర్జాతీయ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు. అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు, ఏ రోజు నిర్వహిస్తారు, మార్చ్ 22వ తేదీన అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ 37 ఈ క్రింది విధానం పరిధిలోకి రాదు. ఏ విధానం, నేల చెక్క బారటం అనేటువంటి ఒక విధానం అయితే పరిధిలోకి రాదంట. నెక్స్ట్ 38 సాగు భూమి సాగు పద్ధతులు సంబంధంగా ఈ క్రింది విధానం నిజమైనటువంటి ఫార్మింగ్ సిస్టమ్ క్రింద చేరబడదు. సాగు భూమి సాగు పద్ధతుల సంబంధంగా ఈ క్రింద ఉన్నటువంటి విధానం ఫార్మింగ్ సిస్టమ్ కింద చేరపడదు. ఏ విధానం, స్పెషలైజ్డ్ ఫార్మింగ్, టెనెంట్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్ అండ్ ఏ వచ్చేసి డైవర్సిఫైడ్ ఫార్మింగ్. ఇందులో ఏ విధానం అనేటువంటిది అయితే ఆప్షన్ బి, టెనెంట్ ఫార్మింగ్ అనేటువంటి ఒక విధానం. నెక్స్ట్ 39 ఒక రైతు యొక్క అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యం దీనిపై నిర్ధారిస్తారు. లేదా ఒక రైతు తీసుకున్నటువంటి అప్పును తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యాన్ని దేనిపైన నిర్ధారిస్తారు అని క్వశ్చన్ అడిగితే ఆప్షన్ చూడండి, మొత్తం సాగు భూమి, పంటలు మరియు పశువుల పెంపకం, ఒక రైతు స్థూల ఆదాయం మరియు ఒక రైతు నికర ఆదాయం. వీటిల్లో దేనిని బట్టి ఒక రైతు యొక్క అప్పు తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు అన్నట్లయితే ఒక రైతు యొక్క నికర ఆదాయాన్ని బేస్ చేసుకొని అతను ఏదైనా అప్పు తీసుకుంటే అతను తిరిగి చెల్లించగలిగేటువంటి ఒక సామర్థ్యాన్ని అయితే డిసైడ్ చేస్తారంట. నెక్స్ట్ 40 ఆంధ్రప్రదేశ్లో విత్తన ధృవీకరణ చేయు సంస్థ. ఆంధ్రప్రదేశ్లో విత్తన ధృవీకరణ చేయు సంస్థ ఏమేంటివి, APSSTC, APSSCA, ANGRAU అండ్ ATMA. వీటిల్లో ఆంధ్రప్రదేశ్లో విత్తనాలని ధృవీకరణ చేసేటువంటి సంస్థ ఏది అన్నట్లయితే ఆప్షన్ బి, APSSCA అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో విత్తనాలను అయితే ధృవీకరణ చేసేటువంటి ఒక సంస్థగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి సెకండ్ మోడల్ పేపర్.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుని మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.